చిత్తూర్ జిల్లా పెనమూరు మండలం పులిగుండు క్రాస్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ద్విచక్ర వాహనంపై 10 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. పాకాల సీఏ ఆశీర్వాదము మరియు పాకాల ఎస్ఐ వంశీకి రాబడిన సమాచారం మేరకు ఈరోజు పెనమూరు చిత్తూరు రోడ్లో పులిగుండు సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ఇద్దరు వ్యక్తులు రావడం జరిగింది. వాళ్ళు ఇద్దరు కూడా దాంట్లో ఒకతను పూతలపట్టు మండలం బండపల్లికి చెందిన భాస్కర్ గా ఈ పాకాల సీఏ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళను వెరిఫై చేసి వాళ్ళ దగ్గర ఒక బ్యాగ్ ఉంది. బ్యాగ్ను వెరిఫై చేస్తే వాళ్ళ దగ్గర సుమారుగా 10 కేజీల గంజాయి ఉన్నట్లుగా తెలిసింది. ఈ భాస్కర్ అనే అతన్ని విచారిస్తే ఈ కరీముల్లా అనే అతను ఈస్ట్ గోదావరి జిల్లా అతను. ఈరోజే అతనికి 10 కిలోస్ అక్కడి నుంచి తీసుకొని వచ్చి డెలివరీ ఇచ్చేదానికి రావడం జరిగింది. ఇతన్ని ఈ కరీముల్లాను భాస్కర్ను ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వీడిని విచారిస్తే ఈ భాస్కర్కు ఇంతకుముందే గతంలో ఇద్దరి మీద సుమారు 4 కేసులు పాకాల పెనుమూరు పూతలపట్టు అలాగే కల్లూరు పోలీస్ స్టేషన్లో గంజాయి కేసులు ఉన్నాయి. ఈ గంజాయి కేసుకు సంబంధించి మనకు బండపల్లిలో ఇప్పటి వరకు సుమారుగా చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఒక గత 2 నెలలుగానే మనము సుమారు 38 మందిని అరెస్ట్ చేయడము, వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా 50 కేజీలు గంజాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనము గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనే దాని మీద కూడా మనము బాగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. గంజాయి మనకు విశాఖపట్నం అరక నుంచి, గాజువాక నుంచి, అలాగే నర్సీపట్నం నుంచి కూడా వస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించి మనము అరకులో కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది, అలాగే గాజువాకలో అరెస్ట్ చేయడం జరిగింది, నర్సీపట్నంలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈస్ట్ గోదావరి అతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయి ఎక్కడికి పోతుంది అనేది మనకు చిత్తూరు చుట్టుపక్కల గంజాయి పోతుంది. అలాగే ఈ ఎక్కడైతే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో విట్టి కాలేజీ సమీపంలో మామూలుగా ఈ వెల్లూరు కూడా పోతా ఉన్నట్టుగా మనకు వాళ్ళు ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది. అలాగే